దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళుటకు ముందుగా గెత్సెమనే అనే తోటలో ఆయన ప్రార్థించారు. ఆయన ఎవరి కొరకు ప్రార్థించారంటే, నా కొరకు, మీ కొరకే. అవునండి, గెత్సెమనే అనే తోటలో ఆయన ఒక మాట చెప్తారు, తండ్రి ఈ గిన్నెను నా వద్ద నుండి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమైతే ఇది నా వద్ద నుండి తొలగించు అని ప్రార్థిస్తారండి. ఆ గిన్నె అంటే ఏంటో తెలుసా? మన యొక్క పాప భారములన్నీ కూడా ఆ గిన్నెలో ప్రభు ముందు ఉన్నాయండి. ఎంతో పరిశుద్ధుడు, ఎంతో పవిత్రుడు అయినటువంటి క్రీస్తు ప్రభువారు మన యొక్క పాప భారములను మోయుటకు ఎంత మాత్రమూ సముఖత చూపలేకపోయారండి. ఆయన వల్ల కాలేదు ఆ యొక్క పాప భారాన్ని మోయటం. కానీ మనుష్యుడు తన యొక్క పాపములను బట్టి ప్రతిసారి ఎడ్లను, గొర్రెలను, కోళ్లను ఇచ్చి తన యొక్క పాపమును తాత్కాలికంగా పోగొట్టుకుంటున్నాడు. కానీ తన యొక్క పాప భారమును మాత్రము తొలగించుకోలేకపోతున్నాడు, నరకాగ్నిని తప్పించుకోలేకపోతున్నాడు. అందుకనే ఒక పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారా మరి మానవుల యొక్క పాప భారమునకు విడుదల కావాలి అని, విమోచన కావాలని ప్రతి మనిషిని కూడా రక్షించి స్వేచ్ఛనిచ్చి ఆ నరకాగ్ని నుంచి తప్పించాలని ప్రభు మనందరి నిమిత్తము తన విలువైన రక్తాన్ని ఆ రోజు సిలువలో కార్చి ఉమ్మి వేయించుకొని, కొరడా దెబ్బలు కొట్టించుకొని, మనందరి నిమిత్తము కూడా పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా సిలువ భారాన్ని మోశారు. ఈరోజు మనందరం కూడా ఎంతో స్వేచ్ఛగా దేవుని మన సొంత రక్షకుడిగా అంగీకరించామంటే ఆనాడు ప్రభు చేసిన సిలువ యాగాన్ని బట్టే. అయితే ఈ రోజుల్లో ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన శ్రమలను గురించి తలంచుకుంటూ కన్నీరు కారుస్తారు. ఆ రోజు కూడా సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు ఆయనను చూసి ఏడుస్తూ ఉంటే ఆయన అంటారు, అమ్మా మీరు నా కోసం ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్తారు. కనుక మనము యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కాదండి కన్నీరు కార్చాల్సింది, మన పాప భారములను తొలగించుకోవడానికి, ఇంకా మన ఇంటిలో రక్షించబడని వారిని రక్షించు ప్రభువా, వారి పాపముల నుంచి వారిని విడిపించు, నరకాగ్ని నుంచి తప్పించని మీ యొక్క సొంత రక్త సంబంధీకుల కొరకు, మీ బిడ్డల కొరకు మీరు కన్నీరు కార్చండి. ప్రభు అందుకొరకే సిలువను మోశారు. ప్రతి ఒక్క పాపి కూడా రక్షించబడి దేవుని యొక్క నిత్యరాజ్యానికి రావాలి. అందుకొరకే ఈ సిలువ యాగము, సిలువ త్యాగము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 ఒకసారి చదువుకుందాం రండి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త ఎవరికి శక్తి అండి? రక్షించబడిన మనకు ఇది దేవుని శక్తిగా ఉండాలి. మీరు దేవుని శక్తిని నిజంగానే పొందుకొని ఉన్నారా? లేకపోతే నశించుచున్న వారి వలె ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారా? ఈ యొక్క సిలువను గురించిన వార్త నాకు వద్దు, నేను ఇలాగే ఉంటాను, నేను రక్షించబడినా సరే ఈ త్రాగుడు నుంచి, ఈ వ్యసనాల నుంచి నేను బయటికి రాలేను అని దేవునికి అవిధేయంగానే జీవిస్తున్నారా? దేవుడు మరణించింది, ఆయన సిలువలో రక్తం కార్చింది మీ యొక్క పాప తలంపుల కొరకే, మీ యొక్క పాపపు నడతల కొరకే, మీరు చేసే పాపపు ఆలోచనల కొరకే ఆయన తలకు ముళ్ళ కిరీటము పట్టబడింది. మీ చేతితో చేసే అపవిత్రమైన కార్యముల కొరకే ఆయన చేతుల్లో శీలలు వేయబడ్డాయి.
ఆయన యొక్క శరీరం అంతా కూడా దుళ్ళగొట్టబడింది అని వాక్యం రాయబడిందండి. అణు అణువు కూడా ఆయన యొక్క శరీరాన్ని కొరడాలతో కొట్టారు. భయంకరమైన దెబ్బలు ఆయన్ని కొట్టారండి ఆనాటి రోమా ప్రభుత్వం వారు. ఎందుకు అంటే మీ నిమిత్తము నా నిమిత్తమే. దేవుని యొక్క శక్తిని మనం ఈరోజు పొందుకోవాలి. ఒకవేళ ఇంకా మీరు దేవుని శక్తిని గ్రహించలేని స్థితిలో ఉంటే కనుక, రక్షించబడి ఎన్నో సంవత్సరములు అయినప్పటికీ ఇంకా మీ పాపపు నడతలు వదిలిపెట్టకుండా, మీ పాపపు కార్యాల నుంచి మీరు బయటికి రాకుండా, ఎన్నిసార్లు ప్రేమతో ఆయన మిమ్మల్ని మీ పాపములు క్షమిస్తున్నా సరే ఇంకా మీరు పరిగెడుతూనే ఉన్నట్లయితే కనుక, ప్రభు మరి ఒక్కసారి తన చేతులు రెండు చాచి మిమ్మల్ని ఎంతో ప్రేమగా పిలుస్తున్నారు. నువ్వు ఎన్ని రోజులు ఇంకా తిరగకుండా ఉంటావు, ఇకనైనా నా వైపు తిరుగు, ఇకనైనా నీ యొక్క పాపపు నడతలను విడిచిపెట్టి నా వైపుకు రా. నేను సిలువలో రక్తం కార్చింది నీ కొరకే, నేను కొరడా దెబ్బలు కొట్టించుకున్నది నీ కొరకే. నువ్వు తల్లి గర్భంలో పడక మునిపే నువ్వు ఎవరో నాకు తెలుసు. నీ యొక్క ఆలోచన ఇంకా రాకముందే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నేను ముందుగానే గ్రహించగలను. కనుక ఇకనైనా మీరు రండి అని ప్రభు ఎంతో ప్రేమగా పిలుస్తున్నారు. ఏ ఒక్క పాపి నశించటందు నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు, కానీ పాపి రక్షించబడి నా వైపు తిరిగినప్పుడు నా రాజ్యంలో ఎంతో సంతోషము, ఆనందము, స్తుతి అంటున్నారు. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ఆయన యొక్క ప్రేమను మీరు గుర్తించండి. సిలువలో ఆయన కార్చిన రక్తము వృధా కాకూడదు అంటే మీ పాపపు కార్యాలను విడిచిపెట్టి దేవుని యొక్క పాదాల వద్ద మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. ప్రభువా నన్ను క్షమించు అని మీరు నోరు తెరిచి అడిగినట్లయితే దేవాది దేవుడు ఈరోజు మిమ్మల్ని క్షమించుటకు సిద్ధంగా ఉన్నారు. నన్ను క్షమించడేమో, దేవునికి నా మొహం ఎలా చూపించుకోవాలి అని మీరు భయపడి దేవునికి దూరం అయిపోతున్నారేమో. సాతానుడు మిమ్మల్ని మభ్యపడుతున్నాడేమో. దేవుడు కూడా నిన్ను క్షమించడు అని మీకు చెప్తున్నాడేమో. అయితే ప్రభు ఎప్పుడూ కూడా నేను క్షమించను అని చెప్పలేదండి. ఎంత పాపినైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ ఒక మనిషి తను తను తగ్గించుకొని ప్రభు వద్దకు వచ్చినప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదము, దీవెన పొందుకుంటాడు. ఈరోజు అటువంటి కృపను మీకు ఇవ్వాలని, మరి ఒక నూతనమైన జీవితం మీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నారు. దయచేసి ఈ సమయంలో మరి ప్రార్థిస్తుండగా మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. నోరు తెరిచి చెప్పండి, ప్రభువా నన్ను క్షమించు, నా పాపములు మరణించు అని మీరు అడిగినట్లయితే ప్రభు ఆయన యొక్క సిలువ రక్తంతో మిమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయనకు తగిన పాత్రగా, ఆయనకు అర్హమైన పాత్రగా మిమ్మల్ని వాడుకుంటారు. మరి ఈ సమయంలో కళ్ళు మూసుకోనండి, మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధ జీవాధిపతి, కృపగలిగిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మాకు అది దేవుని శక్తిగా ఉన్నదని చెప్తున్నావు ప్రభువా. ఇంకా నీ శక్తిని గ్రహించలేని వారిని దయతో నువ్వు జ్ఞాపకం చేసుకోతండి. అట్టి వారిని క్షమించు ప్రభువా. ఎంతటి పాపినైనా సరే నువ్వు క్షమిస్తాను అని వాగ్దానం చేసోతండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నేడేలా అది ఎంత మాత్రము ఫలించదని చెప్తున్నావు తండ్రి. దేవా మరి ఇంకా నువ్వు ఫలించని జీవితాలు జీవిస్తున్న వారిని మన్నించు ప్రభువా. మరి ఒక నూతనమైన అవకాశంను వారికి దయచేయండి యేసయ్య. నీ పరిశుద్ధాత్మతో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే అభిషేకించి ఆశీర్వదించండి ప్రభువా. వారికున్న ప్రతి కట్లను, ప్రతి బంధకాన్ని నుంచి తండ్రి మరి వారిని నువ్వు విడిపించు ప్రభువా. వారు పడిన నీరులేని గోతుల నుంచి వారిని బయటికి తీసుకురా ప్రభువా. నిరుత్సాహము, కృంగుదల, వ్యసనములు అనే భయంకరమైన కట్ల నుంచి వారిని విడిపించండి ప్రభువా. నరకాగ్ని నుంచి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే తప్పించి వారి యొక్క జీవితములలో నీ యొక్క కృపను మెండుగా దయచేసి నీ ఆశీర్వాదంతో, నీ దీవెనతో వారిని నింపమని వేడుకుంటూ ప్రార్థన నజరడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఎలా బ్రతుకగలను నీ కృపలేనిచో.
ఎలా ఉండగలను నీ ప్రేమ లేనిచో, ఎలా బ్రతుకగలను నీ కృప లేనిచో.